హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బట్ ఈ రోజు ఏంటంటే మీతో ఒక ముఖ్యమైన విషయం అనేది షేర్ చేయాలండి సో ఈ విషయం గురించి చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉంటున్నారనమాట తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లాగ్ అనేది నేను నిన్న స్టార్ట్ చేసిందండి నిన్న వచ్చేసి నాకు పని మొత్తం ఎప్పుడైపోతుందంటే మామూలుగా అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోతుందండి బట్ నేనైతే వ్లాగును స్టార్ట్ చేయడం ఇదంతా కూడాను నాకు కొంచెం పని బాగా అయినప్పుడే స్టార్ట్ చేస్తాను లేకపోతే అస్సలు స్టార్ట్ చేయనండి ఎందుకంటే ఇల్లు కొంచెం నీట్గా ఉంటేనే వ్లాగ్ అనేది కొంచెం చూడటానికైనా బాగుంటుంది నేను వీడియో అప్లోడ్ చేయడానికైనా మీకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కదా అదే ఏదేదో చెత్త చెత్తగా చేసేసి అసలు ఏం క్లీన్ చేయకుండా చేస్తే అసలు ఏం బాగోదు కదా అందులో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా సబ్స్క్రైబర్స్ అనే కాదండి ఎవరైనా కానీ కొన్ని కామెంట్స్ అనేవి పెడతా ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్ అయితే అలాంటి కామెంట్స్ పెట్టరు బట్ ఇంకా చూస్తూ ఉంటారు కదా ఎవరికల్ ఆడియన్స్ అనే వాళ్ళు ఉంటారు కదండి కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు బట్ అందరికీ నచ్చే విధంగా పెట్టాలని నా ఉద్దేశం అనమాట ఏ వ్లాగ్ అయినా కానీ సో ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోతుంది ఈరోజు వచ్చేసి గగన్కి ఏంటంటే నేను హెడ్ బాష్ చేయించానండి వాడికి ఇక్కడ ఆయిల్ పెట్టేస్తున్నాను సో అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో హౌస్ వైఫ్స్ పిల్లలు ఉన్న వాళ్ళు ఏం ఆయిల్ పెడుతున్నారండి గగన్ అని చెప్పి నేనైతే బేబీ ఆయిల్ ఏమి యూజ్ చేయను కొబ్బరి నూనె మాత్రమే యూస్ చేసినామండి మొదటి నుంచి కూడా కొబ్బరి నూనె గగన్ పుట్టిన దగ్గర నుంచి కొబ్బరి నూనె యూజ్ చేసినాం సో ఇంక ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇంకా ముందు కూడా అదే కంటిన్యూ అవుతుంది సో ఇంకా బ్లాగ్ పదండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ ఈ రోజు వచ్చేసి మీకు ఒక మంచి చికెన్ కర్రీ చూపిస్తానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మీకు చాలా స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మీరు ఎలా కావాలనుకుంటే అలా వండుకోవచ్చు ముందుగా వచ్చేసి ప్యాన్ తీసుకోండి దీంట్లో సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరివేపాక యాడ్ చేసుకోవాలి కరివేపాక యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇక్కడ ఇవి రెండు కూడా జస్ట్ లైట్ గా వేయించేసుకోండి మనం ఆయిల్ కొంచెం హీట్ కనుక ఎక్కువగా ఉంటే చాలా తొందరగా వేగిపోతాయండి నెక్స్ట్ ఇవి వేగుతున్నప్పుడే దీంట్లో మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ కట్ చేశానండి ఈ చికెన్ కర్రీ కొంచెం మనకి గ్రేవీ లాగా రావాలంటే కొంచెం ఆనియన్స్ అనేవి రెండన్న వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ వండుతున్నానండి వీటికి టూ ఆనియన్స్ కట్ చేశాను ఇవి కొంచెం వేయించేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అప్పుడే అనమాట ఫ్రెష్గా వేసానండి ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీకి టేస్ట్ అనేది అద్దిరిపోతుంది అనమాట సో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ముందుగా కట్ చేసుకున్న ఒక రెండు టొమాటోలు అండి చిన్న సైజులో ఉన్నవే అంత పెద్దవేం కాదనమాట ఆ రెండు టొమాటోలు కూడా వేశాను సో ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే టొమాటో ఉప్పు కనుక యాడ్ చేసుకుంటే మనకి కింద ఏంటంటే మాడకుండా ఉంటుందనమాట సో ఈ విధంగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టొమాటోలు పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మగ్గించేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మీరు మగ్గించేసుకోండి తర్వాత వచ్చేసి దీంట్లో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది పదండి ఇక్కడ చూసారు కదా టొమాటో కూడా బాగా మగ్గింది కదా సో ఈ విధంగా మనకి మంచిగా మగ్గేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే కారం ఇక్కడ చూడండి దీంట్లోనే యాడ్ చేస్తున్నానండి నేను చికెన్ పీసెస్ వేసిన తర్వాత కారం ఏమి యాడ్ చేయను ముందే యాడ్ చేస్తున్నాను కారం కొంచెం గరం మసాలా కొంచెం ఇందాకే నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కూడా మీకు కావాల్సిన ఉప్పు నెక్స్ట్ ఇంకా పసుపు కొంచెం యాడ్ చేయండి సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా చికెన్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఒకటి అర్థమైందా చికెన్ యాడ్ చేయకముందే నేను అన్ని రకాల కారం పసుపు నెక్స్ట్ ఇంకా గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేశాను కదా ఆ తర్వాత చికెన్ యాడ్ చేశాను ఒకసారి బాగా క్లారిటీగా అర్థం చేసుకొని చూడండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి తింటే ఇంకొక ముద్ద ఇంకా ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది ఇలా కనుక చేసుకుంటే సో ఈ కారం పసుపు ఇవన్నీ కూడా మసాలాలు బాగా పట్టేంత వరకు చికెన్ అటు ఇటు మీరు మిక్స్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మిక్స్ చేసుకొని జస్ట్ అట్లా ఒక ఫైవ్ మినిట్స్ మీరు బాగా మంచిగా మగ్గనిచ్చేసేయండి క్యాప్ పెట్టేసి మగ్గనిచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి దీని పైన ఉన్న మూత తీసేయండి దీంట్లోకి మనకి ఏంటంటే ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంత వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది చికెన్లో మనకి కొంత వాటర్ అనేది ఉంటుందండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొంచెం వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయినా మీరు యాడ్ చేసుకోండి ఎందుకంటే చికెన్ మనకి మంచిగా నీట్గా మెత్తగా ఉడుకుతుంది నెక్స్ట్ ఇంకా మనకు కొంచెం గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది సో ఇక్కడ చూసారు కదా నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఉప్పు చూసుకొని మీరు కాసేపు ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది అంటే గ్రేవీ వచ్చేంత వరకు మనం జస్ట్ మూత పెట్టుకొని ఉడికించేసుకోండి ఆ తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఆగి పైన ఉన్న మూత తీసేస్తే మనకి ఈ విధంగా ఉడుకుతా ఉంటుంది చాలా దగ్గరకు ఉడుగుతూ ఉంటుంది ఇలా మనకి బాగా గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు పుదీనా ఉంటుంది కదండి పుదీనా తీసుకొని పైన చల్లేసేయండి పుదీనా కొంచెం కొత్తిమీర ఇవి రెండు ముందుగానే కొంచెం మనం చల్లుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పడుతుంది గ్రేవీకి బాగా పడుతుంది సో ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేసుకోండి ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాం సో ఇక్కడ చూడండి ఆయిల్ మొత్తం కూడా మనకి చాలా వరకు పైకి వచ్చేసి ఉంటుంది సో ఇందాక నేను చెప్పాను కదండి పుదీనా వేసుకోండి కొత్తిమీర వేసుకోండి అని చెప్పి సో ఆ పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మీరు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకొని ఈ విధంగా మళ్ళీ ఇంకా మనం స్టవ్ కట్టేసుకుంటామని అనుకున్నప్పుడు కొత్తిమీర చల్లుకోండి పైన కొంచెం కొత్తిమీర చల్లేసేయండి సో ఇంతే అండి ఈ కర్రీ మీరు ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మీరు గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడండి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో సూపర్ ఉంటుందండి కర్రీ మాత్రం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా ఇక్కడ కర్రీ కూడా వడ్డీ చేసుకుంటున్నాను చూడటానికి అసలుకి ఎంత బాగుందంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి చికెన్ కర్రీ మాత్రం వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది ఈ కర్రీ ఏంటంటే మనకి చాలా తొందరగా అయిపోతుందండి అస్సలు లేట్ అవుదన్నమాట ముక్క కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా కలర్ఫుల్గా ఉందండి అసలుకి బాగుంది నాకైతే ఇలా వండుకొని తింటామంటే చాలా ఇష్టం ఈరోజు ఏంటంటే మా వారు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా తినేసారనమాట ఫుడ్ కూడా ఎందుకంటే కర్రీ చాలా బాగుందని చెప్పి ఎప్పుడు ఒకసారి ఒకసారి ఏంటంటే చికెన్ కర్రీ ఒకే ఒకసారి ప్లేట్లు అంత వేస్తే అంతే తినేస్తారు ఇంకా మళ్ళీ రెండోసారి రారనమాట పెట్టు అని చెప్పి సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెండోసారి కూడా అడిగారండి సో అంత బాగుందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి అసలు ఇంగ్రీడియంట్స్ నేను ఎక్కువగా యాడ్ చేయలేదు చాలా ఈజీగా ఉంటుంది సో ఇంకో టిప్ ఏంటంటే మీరు చికెన్ కనుక ముందుగానే ఉప్పు వాటర్లో కనుక అనుకోండి అస్సలకి చాలా బాగుంటుందండి మనకి చాలా తొందరగా ఉడికిపోతుంది ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఉప్పు వాటర్లో నానపెట్టుకుంటే ఒకసారి అలా మీరు ట్రై చేసి చూడండి చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్ సో చాలా కలర్ఫుల్ ఉందని మీకు కూడా అర్థమవుతుంది కదా మీకు కూడా నోరు ఊరుతుంది అనుకుంటున్నా తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఇంకా మేము అందరం కూడా అన్నం తినేసిన తర్వాత గగన్ ఏంటంటే నిద్రపుచ్చానండి గగన్కి కూడా అన్నం పెట్టేసి గగన్ పడుకుంటేనే నాకు ఏదన్నా కొంచెం రెస్ట్ దొరుకుతుంది ఒక్కోసారి ఏంటంటే ఏదైనా ఒక వీడియోలు ఎడిటింగ్ చేయడం కానీ అట్లా ఏదైనా ఒక చిన్న సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఇంకా పడుకునే టైం కూడా ఉండదండి మామూలుగా అయితే గగన్ పడుకున్నప్పుడే నాకు కొంచెం టైం దొరుకుతుంది ఏదైనా ఒక వీడియో చేసుకోవడానికి లేకపోతే నేను బాగా నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకోవడానికి అట్లా నాకు టైం అలా దొరుకుతూ ఉంటుంది సో ఈ రోజు కూడా జస్ట్ పడుకోలేదులేండి నిద్రపోలేదు ఏదో మామూలుగా కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లాగా ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా వాడు నిద్రలేచాడు ఇంకా నేను వంటగదిలోకి వచ్చేసి ఇక్కడ నేను నా పనులు కూడా చేసేసుకుంటున్నాను ఇంకేంటంటే ఈ గిన్నెలు అనేవి కడుక్కొని పెట్టేసుకున్నానండి ఆల్రెడీ చాలా గిన్నెలు అయిపోయినాయి అనమాట కడగడానికి సో ఇక్కడ ఏంటంటే ఈ కిచెన్ కౌంటర్ మీద కొన్ని గిన్నెలు ఎక్స్ట్రాగా కడిగి పెట్టేశాను సో అవేంటంటే చాలా అడ్డంగా అనిపిస్తున్నాయండి అందుకే తీసి సర్దేసుకుంటున్నాను అనమాట మీకు తెలుసు కదా దీని మీద ఏమన్నా ఉంటే నాకు అస్సలుకి ఇష్టం ఉండదు అని చెప్పి సో ఈ బాండీ చూస్తున్నారు కదా ఈ బాండీ వచ్చేసి డిమార్ట్లో తీసుకొచ్చిందండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఇందాక చికెన్ కర్రీ కూడా చేసి పెట్టాను కదా ఇది ఎటు ఈరోజు సండే కాబట్టి మీరు మంచిగా చికెన్ కర్రీ అలా వండుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కదా సో ఎక్కువ మంది ఉన్నప్పుడు అలాంటి కర్రీ వండేసుకున్నారనుకోండి మనకి ఎక్కువగా టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది మీరు ఎక్కువగా గ్యాస్ దగ్గర నిలబడే అవకాశం కూడా ఉండదు ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారండి ఎందుకో తెలియట్లేదు బాగా హీట్ అనేది బాగా ఎక్కువ అవుతుంది సో అందుకే కొబ్బరి నీళ్ళు తెప్పించాను అందుకే తాగుతున్నాను అనివి ఇంకా ఇది వచ్చేసి కొంచెం ఈవినింగ్ టైంలో అండి ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామని చెప్పాను కదా ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పాను కదండీ సో అందుకే ఇంట్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇంక వచ్చేసి పైనాపిల్ కట్ చేసేస్తున్నాను అండి పైన ఉన్న దా తొక్క మొత్తం కూడా తీసేసాను అనమాట అదంతా కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ వచ్చేసి ఏంటంటే వీడియో కాస్త లెంత్ అయిపోతుంది ఎందుకే బోరింగ్ లాగా అనిపిస్తుంది అని చెప్పి అది మొత్తం తీసేసి సో ఈ పీసెస్ కట్ చేయడం మట్టికే చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి పైనాపిల్ నాకు చాలా ఇష్టం అనమాట గగన్ కూడా దాని లోపల జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ని ఒక ఏదైనా ఒక పీస్ ఇస్తే చప్పరిచ్చేస్తా ఉంటాడు ఎందుకంటే బాగా పుల్లగా ఉంటుంది ఒకసారి బాగుంటుంది కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే పైనాపిల్ పైన మనం కనుక కారం మనకి ఉప్పు కారం ఎలా పెడతారు సేమ్ అట్లానే ఉప్పు కారం కొంచెం కలుపుకొని పైనాపిల్ కనుక మిక్స్ చేసుకొని కనుక తింటే అబ్బా ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా తెలియకపోతే తప్పకుండా ఈసారి మీరు ట్రై చేయండి అంత టేస్టీగా ఉంటుందండి ఇది ఎక్కడ తెలుసు అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కడ బండి మీద కాలేజ్లో హాస్టల్లో అమ్మేవాళ్ళు అనమాట వాళ్ళు ఈ విధంగా ఉప్పు కారం చల్లి ముక్క మీద ఇక్కడ నేను మీకు చూపిస్తాను కదా సేమ్ అట్లా ఇచ్చేవాళ్ళండి అబ్బాయి ఎంత టేస్టీగా ఉండేదంటే ఒకటి తిని నాలుగు కూడా తినేసేదాన్ని అనమాట ఫ్రెండ్స్ ఇంకా కరివేపాకు అయితే లేదండి ఇంట్లో ఇంతకు ముందే తీసుకొచ్చారనమాట ఆయన బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు తీసుకురమ్మన్న కరివేపాకు కొత్తిమీర నిమ్మకాయ ఇవన్నీ కూడా తీసుకురమ్మని అనమాట సో అవి తీసుకొచ్చేసరి ఇక్కడ నేను ఏంటంటే వల్చేస్తున్నాను అనమాట వలిచేసి వాటిని ఏంటంటే ఒక బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు ఉంటాయి నాకు తెలిసి బాక్స్లో కంటే కవర్లో పెట్టుకుంటేనే ఎక్కువ రోజులు ఉంటాయండి సో నేనేంటంటే వీటికి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి నెట్స్ అనేవి ఆర్డర్ చేశానండి ఆన్లైన్లో సో అవి వచ్చేసరికి ఎప్పుడు వస్తాయో ఏంటో అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మనకి సిచ్యువేషన్ ఉంది కదా ఈ వైరస్ సిచ్యువేషన్ దీంట్లో మనకి ఎప్పుడొస్తాయో ఏంటో అస్సలు ఏం అర్థం కావట్లేదు సో చూద్దాం ఎప్పుడు వస్తాయో సో ఇక్కడొచ్చేసి ఒక కవర్ అనమాట దాని లోపల పెట్టేద్దామని చెప్పి సో ఈ విధంగా వీటిని నేను స్టోర్ చేస్తానండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు మడతేసుకుంటున్నాం మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు గగన్ ఏం చేస్తున్నాడు తెలుసా మీకు ఒక పక్క నేను బట్టలు మడతేసుకుంటా ఉంటే గగన్ వచ్చేసి నేను మడతేసినవన్నీ కూడా తీస్తూ ఉంటాడు అదేందో బండి మీద ఎక్కుతున్నాడు చూడండి బండి మీద ఎక్కుతాడు మళ్ళీ కావాలని పడతాడు అనమాట కావాలని పడతాడు మళ్ళీ ఏడుస్తాడు అట్లానే చేస్తూ ఉంటాడు గగన అయితే ఆ అల్లరి పనులు అయితే మాండనమాట ఇంకేం చేశాడో తెలుసా ఫ్రెండ్స్ అసలుకి చూడండి ఆ బట్టలు అనేవి తీసుకొని వెళ్ళిపోతున్నాడు నేను ఈ బట్టలు మడతేసేసిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళి పెడతాను కదా ఇంట్లోకి తీసుకెళ్ళి నేను అలా అయితే తీసుకెళ్లి పెడతాను సేమ్ వాడు కూడా అట్లానే బట్టలన్నీ తీసుకొచ్చేస్తున్నాడు మడతలన్నీ ఇప్పేసి మీద తీసిరేసి వెళ్ళిపోతున్నాడు అనమాట ఏంటో నాకేంటో బాగా హెల్ప్ చేసిన వాళ్ళగా ఫీలింగ్ ఇస్తాడు గగన అయితే అంతేలేండి పిల్లలు అంతే కదండి పిల్లలో అర్థం కాదు పెద్ద పిల్లలో అర్థం కాదు సో అలా మనకి చేస్తూ ఉంటారనమాట ఈరోజు అడిగానండి మా వారిని నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా బావా అని చెప్పి ఇంకా అందుకే అయినా హెల్ప్ చేస్తున్నారు లేకపోతే చేసేవాళ్ళు కాదండి నేను అడగకుండా ఉంటే హ్యాపీగా కూర్చొని టీవీ చూసేవాళ్ళు అనమాట నేను అడిగాను కాబట్టి ఎటు హెల్ప్ చేస్తున్నారు ఫోన్లే అడిగినప్పుడు ఎటు చేస్తా అక్కడ చూడండి గగన్ పడ్డాడు అంతే అండి కావాలని పడతాడు ఏదో వాడు జారి పట్టం ఇదంతా కాదు కావాలని పడిపోయి మేము మేమేమంటామా అని చెప్పి చూస్తా చూడండి బండి తీసుకొని వచ్చి నన్ను కొడుతున్నాడు అది చూసారా ఎలా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాను అని అనిపించినప్పుడు ఏంటంటే ఇంట్లో వస్తువులు గుర్తొస్తాయండి నాకు ఏ వస్తువు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి మనకేంటంటే దుమ్ము ఎక్కువ పడతా ఉంటుందండి మనకి తెలియదు కానీ కంటి కింద చాలా దుమ్ము అనేది కనిపిస్తుందండి సో మనకి ఆ చిన్న చిన్న దుమ్ము అనేది పెద్ద కనిపించకపోవచ్చు బట్ ఏంటంటే మనం దానిపైన ఒక క్లాత్ పెట్టి కనుక తుడిస్తే చాలా దుమ్ము అనేది వస్తా ఉంటుంది సో ఇది వచ్చేసి కొత్త ఫ్రిడ్జ్ కదండి నేనే దీనిపైన కవర్ వేద్దాంలే వేద్దాంలే అని అలా అనమాట మా వారిని ఏంటంటే ఒక కవర్ తీసుకురావచ్చు కదా బావా దానిపైన వస్తాను మంచి కవర్ కలర్ఫుల్ గా ఉండేది ఒకటి తీసుకురా బావా అని చెప్పి చాలా రోజులని చెప్తున్నానండి నాకే విసుకొచ్చేసింది అనమాట ఇంకా ఏం చెప్తాంలే అని చెప్పి ఆయన ఏంటంటే ఆయన పనులు ఆయనకి సరిపోతున్నాయి అనమాట నేను ఏదైనా చెప్తే కూరగాయలు అలాంటివి మాత్రం కంపల్సరీగా తీసుకొస్తారు కానీ ఎందుకంటే అవి లేని ఇంట్లో మనకు అవ్వదు కదా సో ఇంకా ఫోన్లే ఆయనకి నచ్చినప్పుడు తీసుకొస్తారులే అని చెప్పి ఇంక నేను ఇంక చెప్పట్లేదు ఎప్పుడన్నా ఒకసారి గుర్తు చేస్తానంటే ఇంక వచ్చేసి దీనిపైన దుమ్ము అనేది బాగా పడతా ఉంటుంది కదండి ఆల్రెడీ తెచ్చి కూడా దాదాపు చాలా రోజులు అయిపోయింది సో వేద్దాం వేద్దాం అని చెప్పి నేనే అట్లా వదిలేసాను ఇంకా ఈ రోజు అయితే గుర్తు పెట్టుకున్నాను తప్పకుండా వెయ్యాలి దుమ్ము అనేది పడుతుంది అని చెప్పి అందులో ఇవి కనుక నీట్ గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు సో అందుకే పైన మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇక్కడ వేసేస్తున్నాను చూడండి బాగుంది కదా ఇంకొచ్చేసి ఇక్కడ కిచెన్ లో మనకి గ్లాస్ ఉంది కదండి ఈ కబోర్డ్స్ కి ఈ గ్లాసులు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే ఎప్పుడైనా నాకు బాగా టైం ఉన్నప్పుడు క్లీన్ చేస్తానండి లేకపోతే నాకు ఒక్కోసారి గుర్తు కూడా ఉండదు అనమాట ఓహో క్లీన్ చేయాలా అని చెప్పి ఈరోజైతే బాగా గుర్తు పెట్టుకున్నా ముందు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అనుకుంటున్నాను అనమాట ఈరోజు అవి క్లీన్ చేయాలి ఇవి క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్ పైన ఏదన్నా ఒక క్లాత్ వేసేయాలి అని చెప్పి సో ఇక్కడ కోలీన్ ఉంటుంది కదా కోలీన్ పెట్టి నీట్గా క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా వస్తాయండి సో ఫ్రిడ్జ్ ఎంత పడిందని అడిగారు కదా ఆల్రెడీ నేను ఒక వీడియోలో షేర్ చేశానండి ఫ్రిడ్జ్ కాస్ట్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ మీరు చక్కగా ఫ్లిప్కార్ట్లో తెప్పించామనమాట మేము అన్నయ్య పంపించాడు సో అన్నయ్య గిఫ్ట్ గగన్ బర్త్డేకి మీరు ఒకవేళ కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో తీసుకోవచ్చు చాలా మంచి ఫ్రిడ్జ్ అండి దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను మా అన్నయ్య కూడా చేశాడు సో మీరైతే అవి చెక్ చేసుకోవచ్చు మా అన్నయ్య ఛానల్లోకి వెళ్ళైన మిస్టర్ గ్యాడ్జర్డ్ తెలుగు అనమాట మా అన్నయ్య ఛానల్ పేరు వచ్చేసి సాయంత్రం అండి ఈరోజు ఏంటంటే మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అనేది అయిపోయింది ఎందుకంటే బాగా ఇష్టంగా తినేసాం అనమాట గగనికి కూడా చాలా బాగా నచ్చిందండి వాడికి ఏంటంటే ఆ పీసెస్ ఏంటంటే వాష్ చేసి ఇస్తాను ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంది కదా కర్రీ సో వాష్ చేసి ఇస్తాను బాగా ఇష్టంగా తిన్నాడండి ఒక రెండు మూడు ముక్కలు తింటాడు అనమాట అంతే అంతకంటే ఎక్కువ కూడా తినడు సో అది నేను ఎక్కువగా బలవంతం చేస్తేనే తింటాడు ఇంక ఇక్కడ వచ్చేసి ఇది సాయంత్రం అండి సాంబార్ చేశాను అనమాట సాంబార్లో కంపల్సరిగా ఎగ్ ఆమ్లెట్ అనేది ఉండాలి కదా అందుకే ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను ఇంకెటు గగనిక్ కూడా వేసిద్దాం ఒక ఆమ్లెట్ తినేస్తాడని చెప్పి మా ముగ్గురికి కూడా ఒక మూడు ఆమ్లెట్ లాగా వేస్తున్నాను అండి సో మా వారు అక్కడ వెయిట్ చేస్తున్నారు ఎగ్ ఆమ్లెట్ కోసం ఆయనకైతే ఫుడ్ పెట్టిచ్చేసాను ఫుడ్ పెట్టిచ్చేసిన తర్వాత వేస్తున్నాను సో ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను చాలా రోజులు నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట కావాలని అసలు నేను బ్లాక్ చేసిన నెంబర్స్ కూడా కావాలని వచ్చేస్తారనమాట వచ్చేసి వేరే వేరే అకౌంట్లు క్రియేట్ చేసుకొని వస్తారండి వచ్చేసి నేను ఎవరినైతే బ్లాక్ చేశానో వాళ్ళందరూ కూడా నాకు తెలుసు మళ్ళీ చండాలంగా వచ్చేసి రూడ్గా కామెంట్లు అనేవి పెడుతున్నారండి సో వాళ్ళందరికి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంత చెడ్డ కామెంట్లు పెట్టినా ఎలాంటి కామెంట్లు పెట్టినా సో కొంతమంది అయితే మేము ఎన్ని కామెంట్లు పెట్టినా కానీ మీకు సిగ్గు ఉండదా సిగ్గుంటుందా ఉండదా మీరు అలానే వీడియోలు పెట్టుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు మీరు కామెంట్లు పెట్టారని చెప్పి నేను మీకు వీడియోలు ఆపేసి ఏడుస్తూ ఉంటే మీకు సంతోషమా అంటే ఒకరిని బాధ పెట్టడం అంటే ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఈ మధ్య జనాలు అయితే ఎలా మారిపోయారంటే అందరూ కాదండి ఛానల్లో చాలామంది మంచి మనుషులు ఉన్నారనమాట చాలామంది మంచి మంచి వ్యక్తులు ఉన్నారు ఛానల్లో సో లాంటి వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళని కూడా చెడగొట్టద్దండి ఏదైనా ఒక కామెంట్ చేస్తే వీళ్ళు నేను బ్లాక్ చేసిన వాళ్ళు మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకొని వచ్చి చెత్త చెత్త కామెంట్లన్నీ వాళ్ళ వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కామెంట్లు పెడతారు వీళ్ళు వచ్చేసి దాని కింద కామెంట్లు పెట్టి వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు సో అలాంటి పనులు మీరు అస్సలు ఎప్పుడు చేయకండి ఒకవేళ మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టిన రూడ్గా మాట్లాడినా అన్నా కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోనండి నేను అవన్నీ పట్టించుకోను కాబట్టి నేను ఇంత దూరం వచ్చాననమాట నేను ఇలా సక్సెస్ అయ్యాను యూట్యూబ్లో అవన్నీ కనుక పట్టించుకున్నాను అనుకోండి ఏముండదు నేను నేను ఇంకా పోవడమే అనమాట ఏది నెగిటివిటీ అనేది నేను అసలు దగ్గరికి రానివ్వట్లేదండి సో మీరు కూడా దయచేసి అలాంటి పెట్టకండి పెట్టినా కానీ నేను డిలీట్ చేసేస్తాను నేను అన్ని చదువుతాను బట్ డిలీట్ చేస్తాను మీకు అసలుకి ఏమి యూజ్ ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో దయచేసి అర్థం చేసుకోండి దాన్ని మీరు దగ్గరికి తీసుకురానివ్వకండి మిగతా వాళ్ళని చెడగొట్టకండి నేనైతే నేను అసలు పట్టించుకోను మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా కానీ నేను తుడిచేస్తానండి అంతే ఎందుకంటే అవి నాకు అవసరం లేదు సో అందుకే ఏదైనా మంచి మన చేతిలో ఉంచుకుంటాం కానీ చెడును ఉంచుకోలేం కదా నేను కూడా అంతే అండి సో గాయస్ ఈరోజు అయితే ఇలా గడిచింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట నన్ను మంచిగా కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి సో బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఇక్కడ చూడండి గగన్ ఏంటమ్మా సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ 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 చెప్పు అందరికీ బాయ్ బాయ్